అంగీకారం చేయనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీటీడీ వేద పండితులు ఆశీర్వాదం అందజేశారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అర్చకులు వైఎస్ జగన్ కు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అలాగే వైఎస్ జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ తన నివాసము నుంచి ప్రమాణ స్వీకారోత్సవ వేదికైన విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి బయలుదేరారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం కోసం రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కార్యక్రమానికి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు తరలి రావడంతో విజయవాడలో పండుగ వాతావరణం నెలకొంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు వైఎస్ జగన్ తీసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు స్వామికి జగన్ ఫోన్ చేసి ఆయన ఆశీస్సులు కోరారు. దీంతో ఆయన వైఎస్ జగన్ కు ఆశీస్సులు అందజేశారు. 3 గంటల ముందే ప్రమాణ స్వీకారోత్సవం జరిగే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పార్టీ కార్యకర్తలు అభిమానులతో నిండిపోయింది. గ్యాలరీలన్నీ అభిమానులు ప్రజలతో నిండిపోయాయి. శివార్లలోనే వాహనాలను పోలీసులు ఆపేశారు. గురువారం ఉదయం 12:28 నవ్యాంధ్ర 2వ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 10 గంటలలోపు వచ్చిన సాధారణ ప్రజలను మాత్రమే గ్యాలరీలోకి అనుమతిస్తామని అధికారులు చెప్పిన నేపథ్యంలో ఉదయం 8:30 గంటలకే గ్యాలరీలు నిండిపోయాయి. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి సాధ్యమైనంత త్వరగా వెళ్లాలని భావించిన సాధారణ అభిమానులతో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కిటకిటలాడింది. తన జీవితంలో మొదటిసారి రాజకీయ కార్యక్రమానికి వచ్చానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పైనున్న ఆగ్రహంతోనే వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. వైఎస్ జగన్ చారిత్రక విజయం సాధించారని ప్రశంసించారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి టీడీపీ ఓటమికి కారణమన్నారు. వైఎస్ జగన్ మాటల్లోని నిజాయితీ ప్రజలకు కనెక్ట్ అయ్యిందన్నారు. ఆయనపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకుని అఖండ విజయంతో గెలిపించారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకాన్ని రామ్ గోపాల్ వర్మ వ్యక్తం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు కొత్త రూపు తీసుకొస్తారని ఆకాంక్షించారు. నవరత్నాలతో మంచి పాలన అందిస్తారనే విశ్వాసము వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించిందన్నారు. జగన్ పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తాయని అన్నారు. మైనార్టీలంతా వైఎస్ జగన్ కు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు విజయవాడలో ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి తరలివచ్చారు. ఏపీ ప్రభుత్వం తరపున అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. దీంతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని సభా ప్రాంగణానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాలినడకన చేరుకున్నారు. అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో రాజంపేట ఎమ్మెల్యే మేడ వెంకట మల్లికార్జున రెడ్డి తన అనుచరులతో పాల్గొన్నారు. దేశ ప్రధానిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ గురువారం ఉదయం రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రాజ్ఘాట్ నుంచి నేరుగా అటల్ మెమోరియల్ కు చేరుకున్న మోదీ దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ వాజ్పేయులకు నివాళులర్పించిన అనంతరం దేశ సేవలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల స్మృతి చిహ్నంగా ఇండియా గేట్ వద్ద నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ కు వెళ్లి అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రధాని వెంట బీజేపీ చీఫ్ అమిత్ షా, పార్టీ నేతలు, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ, స్మృతి ఇరానీ, జేపీ నడ్డా తదితరులున్నారు. గురువారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశీ నేతలు సహా దాదాపు 8,000 మంది అతిథులు హాజరు కానున్నారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలు, పరిశ్రమల వర్గాలు, దౌత్యవేత్తలు, రాయబారులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు అతిథుల జాబితాలో ఉన్నారు. ఇంగ్లాండ్ వేదికగా నేటి నుంచి ఐసీసీ 2019 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. లండన్ లోని కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఇవాళ ఆతిథ్య ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో 10 దేశాల జట్లు పాల్గొననున్నాయి. ప్రపంచ కప్ టోర్నీ 46 రోజుల పాటు కొనసాగనుంది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ ట్రావెల్ బస్సు గురువారం ఉదయం 4 గంటల సమయంలో కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామం వద్ద ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ఉన్న డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో గాయాలైన వారందరినీ కర్నూలు ప్రభుత్వం ఎస్ఎస్సి 2019 ఫలితాల్లో శ్రీ గౌతమి నంబర్ 1. పట్టీ విధానానికి స్వస్తి పలుకుతూ కాన్సెప్చువల్ విధానానికి నాంది పలికిన శ్రీ గౌతమి ఐఐటి మెడికల్ ఫౌండేషన్ మరియు ఒలింపియాడ్ టెస్ట్లకు శిక్షణనిస్తూ నేడు ఎస్ఎస్సి ఫలితాల్లో 10కి 10 సాధించిన మా శ్రీ గౌతమి విద్యార్థులు 12 మంది. జిపిఏ 9.8 సాధించిన వారు 5 గురు. జిపిఏ 9.7 సాధించిన వారు 12 మంది. జిపిఏ 9.5 సాధించిన వారు 15 మంది. జిపిఏ 9.3 సాధించిన వారు 10 మంది. జిపిఏ 9.2 సాధించిన వారు 16 మంది. జిపిఏ 9 సాధించిన వారు 17 మంది. 9కి పైగా జిపిఏ సాధించిన వారు 87 మంది. మీ చిన్నారి బుడిబుడి నడకల బంగారు భవితకు శ్రీ గౌతమి స్మార్ట్ కిడ్స్ ఏసీ నర్సరీ టు 5th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్. ఎస్ఎస్సి 2019 ఫలితాలలో చీరాల సందీప్ సంచలన ఫలితాలు. హాజరైన వారు 46 మందితో 100% ఉత్తీర్ణత సాధించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టేట్ 1st గ్రేడ్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 4 గురు. డి పూజిత, జిఎన్వి కిరణ్మయి, పి అమృత, పి వినీల. 9.8 జిపిఏ సాధించిన వారు 6 గురు. 9.7 జిపిఏ సాధించిన వారు 3 గురు. 9.5 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.3 జిపిఏ సాధించిన వారు 2 గురు. 9.2 జిపిఏ సాధించిన వారు 4 గురు. 9 జిపిఏ సాధించిన వారు 3 గురు. ప్రతి ఇద్దరిలో 1 గురు. 9 పాయింట్లకు పైగా 24 మందితో విజయ ఢంకా మ్రోగించింది సందీప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ, బిఎల్. 2019 ఇంటర్ ఫలితాలలో చీరాల శ్రీ మేధావి ప్రభంజనం. జూనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 24 మంది. 9.5 జిపిఏకి పైగా 53 మంది. 9 జిపిఏకి పైగా 87 మంది. 8 జిపిఏకి పైగా 147 మంది. మొత్తం అన్ని సబ్జెక్టుల్లో 553 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి విజయ గర్జన. సీనియర్ ఇంటర్ లో స్టేట్ ఫస్ట్. 10కి 10 జిపిఏ సాధించిన వారు 17 మంది. 9.5 జిపిఏకి పైగా 31 మంది. 9 జిపిఏకి పైగా 54 మంది. 8 జిపిఏకి పైగా 103 మంది. అన్ని సబ్జెక్టుల్లో 439 ఏ1 గ్రేడ్లతో శ్రీ మేధావి.